मुख्यमंत्री जगन मोहन रेड्डी पादयात्रकु संघी भवन तेलपडानिकि पादयात्र मुगिंपु संदर्भंगा विजयनगर जिल्ला चीपुरपल्लिलो जन संदोहंतो रेंडु पट्टणाल्लो र्यालीतो निंपबडिंदि। मंत्री बोत्स सत्यनारायण पार्लमेंट सभ्युलु बेल్లన చంద్రశేఖర్ వైఎస్ఆర్ పార్టీ జిల్లా సమన్వయకర్తా మాజీ శ్రీనివాసులు పాదయాత్రలో పాల్గొన్నారు। గారివిడి నుంచి చీపురుపల్లి మూడు రోడ్ల జంక్షన్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాదయాత్రగా వెళ్లి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు। ఈ పాదయాత్రలో భాగంగా పార్లమెంట్ సభ్యులు బెల్లన చంద్రశేఖర్ మాట్లాడుతూ రైతులందరికీ అనేక సంక్షేమ పథకాలు అందిస్తామని జిల్లా మొత్తం మంత్రి వలన అభివృద్ధి చెందిందన్నారు। అలాగే జిల్లాకు మెడికల్ కాలేజీ గిరిజన విశ్వవిద్యాలయం మన నాయకుల వల్ల వచ్చిందన్నారు। నాడు నేడు ద్వారా పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయని అన్నారు। బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ 3 సంవత్సరాల కిందట స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకొని వారి బాధ్యతగా అనేక సంక్షేమ పథకాలు అందించారన్నారు। ఈ కార్యక్రమంలో గరివిడి గుర్ల మేరక ముడిదం చీపురుపల్లి 4 మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। మన ప్రాంతానికి కూడా వచ్చి మనందరిని మిమ్మల్ని అందరిని కలిసి మీ అందరికీ ఒక మాట ఇచ్చి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి తాలూకు ఆశయాన్ని తీర్చడానికి మీరు పడుతున్న ఆ రోజు ఆ రోజున్న ప్రభుత్వం తెలుగుదేశ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని అస్తవ్యస్తమైన రాష్ట్ర అభివృద్ధిని చిన్నాభిన్నమైన బడుగు బహిరంగ వర్గాల తాలూకా జీవన ప్రమాణాలని నేను సరిదిద్దాను। నాకు ఒక అవకాశం ఇవ్వండి, రైతు 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 కాదు రైతు రాజుగా చేస్తాను। నాకు ఒక అవకాశం ఇవ్వండి, పేదవాడికి ఎవరైతే పేదవాడికి ఇప్పుడే ఎంపీ గారు చెప్పారు, ఏం చెప్పారు, ఈ రాష్ట్రం అంతకు ముందు రాజశేఖర్ ఉన్నప్పుడు ఈ జిల్లాకు వచ్చి మెడికల్ కాలేజీని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఇవ్వాలని చెప్పిన ఆ రోజు ఆయన నిర్ణయించారు। గత ప్రభుత్వంలో దాన్ని ప్రైవేటు వాళ్ళకి కట్టబెడదామని చెప్పని ఐదు సంవత్సరాలు తాత్పర్యం చేశారు। మరి వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరం ఆయనతో మాట్లాడిన తర్వాత వెంటనే దానికి కార్యక్రమం చేయాలని ఆలోచన చేసి మరి మొన్నే మన రాజేంద్ర గారి దగ్గర తాను కాలేజీకి వచ్చి సన్మించాం। ఒక్కో కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు, దాన్ని శంకుస్థాపన చేయబోతున్నారు। విజయనగరం జిల్లాకి ఒక స్వల్ప